స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ బటన్ చే నమస్కారం అనిల్ సింగ్ గారు నమస్తే శిరీష ఒక లోన్ తీసుకోవాలి అంటే దానికి క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అయితే ఆ క్రెడిట్ స్కోర్ని మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అండ్ అందులో మనం చూస్తూ ఉంటాం క్రెడిట్ స్కోర్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్కోర్స్ అనేవి ఉంటూ ఉంటాయి వాటి మీనింగ్ ఏంటి సార్ ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ శిరీష ఎందుకంటే మనకు గుర్తింపు కార్డు ఎలాగైతే ఉంటుందో సో ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ కానివ్వండి పాన్ కార్డ్ కానివ్వండి ఇది ఒక పర్సన్ని ఒక ఇండివిజువాలిటీని తెలియచేసే పత్రం అన్నమాట అదొక కార్డు ఇది లేకపోతే దెర్ విల్ బి రాండమైజేషన్ ఆఫ్ పీపుల్ అండ్ దాంట్లో గుర్తింపు అనేది ఒక మనిషికి ఉండదు దీనివల్ల ఏమవుతుందంటే చాలా కాంప్లికేషన్స్ అనేది చాలా సింప్లిఫైడ్ మేనర్లో ఉంటుంది ఇప్పుడు ఆధార్ కార్డు ఉందండి ఆధార్ కార్డు టైప్ నంబర్ టైప్ చేయగానే మీ ఫొటోస్ సహా మీ బయోమెట్రిక్ డీటెయిల్స్ అవన్నీ వచ్చేస్తాయి ఒకవేళ మీరు ట్యాక్స్ పే చేస్తున్నారంటే ఎలా పే చేస్తున్నారు మీ ఇంటి అడ్రస్ పైన పే చేస్తారా లేదు దానికి ఒక ప్యాన్ నెంబర్ ఉంటుంది సో ప్రతి ఇండివిజువల్కి ఒక ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక సపరేట్ నెంబర్ ఇవ్వాలి సపరేట్ నెంబర్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది వాళ్ళ ఆ సపరేట్ ఇండివిజువాలిటీ అలాగే ప్రొటెక్ట్ అవుతుంది అనమాట దాన్ని ఎవరు దొంగిలించలేరు సో అలాగే లోన్ కోసం అప్రోచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అసలు బ్యాంక్ భాషలో ఒక మంచి డబ్బులు తీసుకొని తిరిగి కట్టేవాడిని ఎలా గుర్తుపట్టాలి అవునా కాదా కొన్ని వేల మంది వస్తారండి ఎవ్రీడే బ్యాంక్కి లోన్స్ కావాలని చెప్పి కొన్ని వేల మంది లక్షల మంది మొత్తం భారతదేశంలో దే ఆర్ ట్రయింగ్ డెస్పరేటీ ఫర్ లోన్స్ కానీ వాళ్ళందరికీ లోన్ రాదు ఎందుకోసం బికాజ్ వాళ్ళ పద్ధతిని తిరిగి కట్టే పద్ధతిని తెలియజేసేదే క్రెడిట్ స్కోర్ సో క్రెడిట్ స్కోర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి క్రెడిట్ స్కోర్ని ఎలా మెయింటైన్ చేయాలి క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉంటే అసలు లాభాలేంటి క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే నష్టాలేంటి లెట్ మీ టెల్ యూ దాట్ నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు లిటరలీ నాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైపు నుంచి కానివ్వండి వేరే బ్యాంకర్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ విషయం అనేది నాకు ఈయన తెలిసింది ఈ డీటెయిల్డ్ ఈ ఫోటోగ్రాఫ్ కూడా నేను మీకు స్క్రీన్లో అవైలబుల్ ఉన్నట్టుగా చేస్తాను సో ఇందులో ఏంటంటే క్రెడిట్ స్కోర్ రేంజ్ ఇచ్చారండి ఇక్కడ సో ఇందులో ఏంటంటే వరస్ట్ అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఉందనుకోండి ఫేసింగ్ ఎక్స్ట్రీమ్ క్రెడిట్ ఇష్యూస్ అంటే రానే రాదు అసలు బ్లాక్ లిస్ట్ అనమాట వాళ్ళు బ్లాక్ లిస్ట్ అయిపోయారు వెరీ పువర్ అంటే ఫైవ్ ట్వంటీ టు ఫైవ్ సెవెంటీ నైన్ ఉంటే హ్యాస్ సెవెరల్ క్రెడిట్ ఇష్యూస్ అంటే మొత్తానికి చాలా బ్యాంకుల్ని ముంచారు సరిగ్గా టైంకి కట్టట్లేదు పువర్ క్రెడిట్ రేట్ ఫైవ్ ఎయిటీ నుంచి సిక్స్ వన్ నైన్ దీనికి అర్థం ఏంటంటే యూజువలీ హాస్ సమ్ క్రెడిట్ ఇష్యూస్ విత్ ప్రాబబ్లీ నాట్ క్వాలిఫై ఫర్ మోస్ట్ ఆఫ్ ద లోన్స్ ఓకేనా బిలో యావరేజ్ బిలో యావరేజ్ సినిమాలు మనం చూసి చెప్తాం కదా యావరేజ్ బిలో యావరేజ్ అలా అనమాట సో సిక్స్ ట్వంటీ టు సిక్స్ సెవెంటీ నైన్ అండి చాలా మటుకు ఇంట్రెస్ట్ రేట్స్ హై ఇంట్రెస్ట్ రేట్స్తో మీకు ఇవ్వాల్సి వస్తుంది కానీ హై రిస్క్ కూడా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలని ఎందుకంటే బిలో యావరేజ్ కాబట్టి నా యావరేజ్ స్కోర్ సిక్స్ ఎయిటీ టు సెవెన్ వన్ నైన్ అంటే ఇందులో దీనికి అర్థం ఏంటంటే మోస్ట్ యు మే క్వాలిఫై బట్ మోస్ట్ ఆఫ్ ద లేన్స్ లోన్స్ అగైన్ మరి హై ఇంట్రెస్ట్ రేట్స్తో వస్తాయి మీకు నా కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అబవ్ యావరేజ్ బిలో యావరేజ్ అన్నాము అబవ్ యావరేజ్ ఉంది మే ఫేస్ లైట్లీ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తాము లోను కానీ ఇంట్రెస్ట్ రేట్ అంటారా ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట జెట్ ప్లేన్ లాగా పై నుంచి వెరీ గుడ్ అంటే వీళ్ళు విఐపిస్ అనమాట బ్యాంక్ కోసం అది సెవెన్ ఫార్టీ టు సెవెన్ సెవెంటీ నైన్ చాలా లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి అండ్ మమ్మీ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ పిలిచి మరి సార్ లాస్ట్ మంతే తీసుకున్నారు కదా లోన్ ఈ నెల కూడా మీకోసం ప్రత్యేకంగా ఇస్తాం సార్ మళ్ళీ తీసుకోండి లోన్ అంటారు ఎందుకంటే మీరు ప్రివిలేజ్ కస్టమర్ కాబట్టి నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎక్సలెంట్ స్కోర్ సెవెన్ ఎయిటీ టు ఎయిట్ ఫిఫ్టీ మధ్యలో ఉందనుకోండి మీకు ఒక్కొక్క లోను ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ లేనినట్టుగానే మీకు ఛార్జ్ చేస్తారు చిన్న నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు కానీ లోన్స్ మాత్రం కుప్పల కుప్పలుగా మీకు ఇవ్వడానికి రెడీ అవుతారు అనమాట బ్యాంక్స్ సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర చాలామంది ఎవరైతే ఫోన్స్ చేస్తున్నారో కలుస్తున్నారో ఆర్ చూస్తున్నారో మన ప్రోగ్రామ్స్ని దయచేసి నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తానంటే ఒక మనిషి క్యారెక్టర్ ఎంత అయితే ఇంపార్టెంటో అలాగే బ్యాంక్ బారోవర్ క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు అక్కడ ఎంత కరెక్ట్గా మీరు డిసిప్లిన్తో మీరు తిరిగిస్తున్నారు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందా రెండోది ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అన్న ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉందా మీ దగ్గర మూడోది ఫైనాన్షియల్ అట్ ద సేమ్ టైం కమిట్మెంట్ అంటారు దాన్నే సో ఆ కమిట్మెంట్ మీ దగ్గర ఉంటే యూ విల్ బీ వన్ ఆఫ్ ది విఐపి కస్టమర్స్ ఇక్కడ సో అలాంటి స్కోర్ మనం ఎలా తెచ్చుకోవాలి చాలామంది అంటారు సార్ మరి నేను చాలా మంచి కస్టమర్ని అండి ఈరోజు వరకు నేను ఏ బ్యాంక్ని కూడా ఎలాంటి కష్టాలు నేను కలిగించలేదు ఎలాంటి డిలేడ్ పేమెంట్ నేను చేయలేదు ఎలాంటి పెనాల్టీలు నేను కట్టలేదు ఆన్ డేట్కి ఒకరోజు ముందే నా అకౌంట్లో డబ్బులు ఉంటాయి సార్ కానీ నా క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గింది సింపుల్ మాట మనము కడుపు నిండా ఎంతైతే భోజనం చేయగలుగుతామో అంతే తింటే మన హెల్త్ సేఫ్గా ఉంటుంది కాకుండా అది కాకుండా ఇంకొక నలుగురు తినే ఫుడ్ కూడా నేను ఒక్కడే తింటాను అంటే ఏమవుతుందండి స్ట్రైట్గా గ్యాస్ట్రెంట్రాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న హాస్పిటల్కి వెళ్తారు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో సింపుల్ అండి మీరు క్రెడిట్ యూసేజ్ మోడరేట్ యూటిలైజేషన్ చేయాలి అండర్ యూటిలైజేషన్ కానివ్వండి ఆర్ ఓవర్ యూటిలైజేషన్ కానివ్వండి రెండు కూడా మంచిది కాదనమాట మీ క్రెడిట్ స్కోర్ హెల్త్కి సో మీరు మోడరేట్గా వాడండి కరెక్ట్గా ఉపయోగించకండి మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ముప్పై శాతం కంటే ఎక్కువగా వాడకండి మీరు ఒకవేళ లోన్స్ తీసుకున్నా కానీ మీ శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ లోపలనే ఉండాలి మీ మంత్లీ ఈఎంఐస్ అది కాస్త సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాటితే మీరు రెడ్ లైన్ దాటుతున్నట్టు ఒకవేళ మీ జీతానికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ తగలబెట్టేస్తున్నారు ఈఎంఐస్లో అంటే యు ఆర్ నాట్ అ పర్ఫెక్ట్ ప్లానర్ తప్పకుండా మీకు ఒక క్లాస్ అవసరం ఉంటుంది మీరు నేర్చుకోవాలి దయచేసి ఈ వీడియోని అందరికీ హెల్ప్ చేయండి ఈ విషయం షేర్ చేసుకోండి గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్ నిజంగా క్రెడిట్ కార్డు అవసరం వచ్చింది కదా అని చాలా మంది కూడా దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకొందరు మీరు అన్నట్టుగా బ్యాంకర్కి గుడ్ కస్టమర్ అయినా కూడా ఇన్ కేస్ లైక్ మనం ఏదైనా ఆన్లైన్ లో షాపింగ్ చేసినప్పుడు అక్కడ యూస్ చేస్తూ ఉంటాం ఒకవేళ అందులో యాక్టివ్ గా ఉన్నా కూడా మనకి దాని ద్వారా కూడా మన స్కోర్ అనేది తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి సో వీటన్నిటి గురించి కావాలి అంటే ఖచ్చితంగా క్లాస్ అటెండ్ అవ్వాల్సింది సో మరి ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు లోన్స్ పరంగా కావచ్చు స్కీమ్స్ పరంగా కావచ్చు లేదు అప్పులు ఉన్నాయి ఎలా బయటపడాలి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా నేర్చుకోవాలి డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం శిరీష ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా క్లోజ్ టు మై హార్ట్ ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా మనం ఇండియాలో మనం చూసింది ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో ఫైనాన్స్ పర్సనల్ ఫైనాన్స్ లోన్స్ క్రెడిట్ స్కోర్ ఇవన్నీ గురించి ఎక్కడ కూడా చెప్పరు ప్రాబ్లం అక్కడే వచ్చిందండి ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ హ్యూజ్ కంట్రీ అనమాట నూట నలభై కోట్ల జనాభాలో అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటూ లేదు ఫుల్ నాలెడ్జ్ అంటూ లేదు అందరూ ఏం చేస్తారంటే ఒక చిన్న జాబ్ వచ్చినా రాకుండా ఒక అప్పు తీసేసుకుంటారు తిరిగి అంటారు కట్టే సమయంలో ఏమవుతుందంటే ఇంకొక ఎమర్జెన్సీ అరైజ్ అవుతుంది ఇంకొక అప్పు తీసుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే అది ఒక విషయస్ సర్కిల్లో వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు కూరుకుపోతూ ఉంటారు వాళ్ళకి సొల్యూషన్ అనేది కనపడదు అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి వాట్ ఈజ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ వాట్ ఈజ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఆ ట్రైనింగ్ ఆ నాలెడ్జ్ లేనందువల్ల హండ్రెడ్ పర్సెంట్ చాలామంది సఫర్ అవుతున్నారు వాళ్ళందరి కోసము మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాము ఒక ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ క్లాస్ తీసుకోబోతున్నాము ఇది మామూలు ట్రైనింగ్ క్లాస్ కాదు ఇట్ విల్ బీ ది మాస్టర్ క్లాస్ అనమాట సో క్లాసులకే మాస్టర్ క్లాస్ కాబోతుంది క్లాస్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ సో రాబోయే ఇన్ఫ్యాక్ట్ సెవెంటీన్త్ డిసెంబర్ రోజున మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది ఇది ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ కాబట్టి ఇందులో బేసిక్స్ ఆఫ్ మనీ అంటే మనీని ఎలా డీల్ చేయాలి మనీతో చెలగలాడితే ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకుంటే ఎలాంటి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఒక బ్యాంకర్ ఫ్రెండ్లీ కస్టమర్గా ఎలా తయారవ్వాలి అది బిజినెస్ రూపంలో అయినా కానివ్వండి పర్సనల్ లోన్ కానివ్వండి హౌస్ లోన్ కానివ్వండి ఇవన్నిటికీ కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేసే ఈ క్లాసు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఇందులో మీకు పూర్తి డీటెయిల్స్ స్ట్రాంగ్గా అండ్ ఆన్ డాట్ గా మీరు నేర్పించబడతాయి కాబట్టి మార్నింగ్ లెవెన్ టు ఫోర్ పిఎం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదంటారా వాట్సాప్ మెసేజ్ అన్న పెట్టండి మీకు మా టీం పూర్తి సహాయం అందజేస్తుంది సో ఇంట్రెస్ట్ కింద స్కోల్ అవుతున్న సరిపోతుంది సో మచ్ వెల్కమ్ శిరీషా